नेल्लूर करोना विजृंभण विपरीत निन्नते दादापू 1200 केसुल दाका इदैनाई इक्कड टेस्टुलु एक्कुव संख्यलो जरुगुतुन्नप्पटिकी कूडा ट्रीटमेंट विषयंलोकि वच्चेसरिकि ई नोटिफाई चेसिन आसुपत्रुल्लो मूडु कैटगरील आसुपत्रुल्लो ए बी सी कैटगरील्लो मुख्यंगा सी कैटगरी करोना कानटुवंटि पेषेंट्लकु प्रत्येकंगा केटायिंचिनवि कानी बी कैटगरीलो उंडेटुवंटि ఆసుపత్రిలో అడ్మిషన్లు చేసుకోకుండా ఒక ప్రకతోట్లో ఉన్నటువంటి ప్రముఖ ఆసుపత్రి సి కేటగిరీలో ఉండి వాళ్ళే నడుపుతున్నటువంటి లీజుకి తీసుకొని నడుపుతున్నటువంటి ఒక ఆసుపత్రిలో అడ్మిషన్ చేసుకోవటం లక్షల లక్షలు గుంజటం అనేది కూడా ఉంది. డిఎంఎండిచో గారి దృష్టికి కూడా తీసుకొచ్చాం. డిఎంఎండిచో గారు ఉదయం ఫోన్ చేసినప్పుడు ఈ విధంగా పేషెంట్ ఫోన్ చేశారు అని చెప్తే నాకు వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నానండి మీరు ఆరోగ్యశ్రీ వీసీకి చేయండి నేను వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నానని చెప్పేసి మధ్యలో అబ్రప్ట్ గా ఆపేయండి. దాదాపు మీడియాలో కూడా కొన్ని వార్తలు వచ్చాయి ఇటువంటి జరుగుతున్నాయని. అయితే ఒక పక్క ఏ కేటగిరీ ఆసుపత్రులైనటువంటి జీజీహెచ్ నారాయణ కీలకంగా ఈ రెండు ఆసుపత్రుల్లోనే 1915 బెడ్లు ఉన్నప్పటికీ కూడా జీజీహెచ్ లో కొంచెం నిర్లక్ష్యం ఇదున్నప్పుడు చాలా వరకు అధికారుల దృష్టికి తీసుకెళ్తే కరెక్ట్ చేయడం అనేది జరిగింది. పర్వాలేదు కొంచెం మెరుగైంది. అయితే నారాయణ ఆసుపత్రిలో మాత్రం ఇంకా వైద్య నిర్లక్ష్యం గానీ పెయిడ్ బెడ్ల పేరుతో గానీ పోతే వెనక్కి పంపించేయటం బెడ్లు లేవని చెప్పడం డిఎండచో గారు ఇచ్చేటువంటి ప్రకటనకి అక్కడ వాస్తవ పరిస్థితికి హాస్పిటల్ ముందు ఎటువంటి బోర్డులు పెట్టినందువల్ల ఒక విధంగా చెప్పాలంటే చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. ఈ భయం లక్షల లక్షలు అసలే కొలువులు పోయి ఉద్యోగాలు లేక జీతాలు లేక అల్లాడుతున్నటువంటి పేద మధ్యతరగతి ప్రజానీకం నుంచి లక్షల లక్షలు వసూలు చేయటం. ఉదాహరణకి రెయిన్బో ఆసుపత్రి సి కేటగిరీ ఆసుపత్రి ఏ విధమైనటువంటి బిల్లులు లేకుండా మేము దాదాపు 25 రోజుల నుంచి ఒక హెల్ప్ లైన్ లాగా ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే వెంటనే మా దృష్టికి తీసుకుని రండి అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్తున్నాం. చాలా ఫోన్లు వస్తున్నాయి. నిజంగా చెప్పాలంటే పాపం ఆసుపత్రుల్లో వైద్యం నిర్లక్ష్యం చేయటం అడ్మిషన్లు నిరాకరించడం అనేది కూడా జరుగుతూ ఉంది. ఇది చాలాసార్లు దృష్టి తీసుకొచ్చాం. ప్రత్యేక అధికారులు ఉన్నారు. అసలు ప్రత్యేక అధికారులు కొందరైతే సీరియస్ గా తీసుకొని పర్సూ చేస్తున్నప్పటికీ ఒకరిద్దరు మాత్రం అసలు పట్టించుకోవట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా గానీ మిగతా జిల్లాల్లో జరిగింది ఇక్కడ కూడా విపరీతంగా జరుగుతుంది. 4,23,000, 4,13,000 అండి ఆరు రోజులకి. 5 రోజులు ఐసీయూ 50,000 లెక్కన అది చిత్తు కాగితం మీద. ఆ పేషెంట్ పాపం భయపడి సార్ ఏం చేస్తారేమో నిన్న డిశ్చార్జ్ చేయాల్సింది మిగతా డబ్బులు కట్టలేదని నన్ను ఉండమన్నారు. రాత్రి భోజనం కూడా పెట్టలేదంట పాపం. రాత్రి భోజనం కూడా పెట్టలేదు. ఉదయం టిఫిన్ కూడా పెట్టలేదు. ఉదయాన్నే వచ్చి మీరు రూము వదిలేసి జనరల్ వార్డుకి వెళ్ళండి అన్నారు. డబ్బులు కట్టేదాకా మీరు బయటికి పోవడానికి లేదని. అతను జనరల్ వార్డుకు పోతే మళ్లీ అనారోగ్యం వస్తుందని దాదాపు అతను 11వ తేదీ పాజిటివ్ వచ్చిన తర్వాత 14 తర్వాత 14లో నారాయణ హాస్పిటల్లో చేరాడు. నారాయణ హాస్పిటల్లో జ్వరం వచ్చినా గానీ పట్టించుకోలేదని మా దృష్టికి తీసుకొస్తే ఆ రోజు ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ చెప్తే పట్టించుకోలేదు వాళ్ళు ఏదో మొత్తానికి వేరే హాస్పిటల్కి ఎవరో చెప్పారంట ఈ హాస్పిటల్కి చేర్చిస్తే బాగా జరగద్ది అని వాళ్ళు చేర్చారు. ఆ తర్వాత మా దృష్టికి వస్తే అసలు ఈ కేటగిరీ హాస్పిటల్లో కోవిడ్ పేషెంట్ చేర్చుకోకూడదే ఏంటి అనేది మేము విచారించాం. విచారిస్తే ఈ విధమైనటువంటి మిడిల్ మ్యాన్ ఏర్పాటు చేసుకుని అదేవిధంగా ఎవరైతే పొగతోటలో ఉండే ఒక ప్రముఖ ఆసుపత్రి బి కేటగిరీ ఆసుపత్రికి పోతే అక్కడ గేట్ దగ్గరే ఇక్కడ ఖాళీలు లేవు అదిగో అక్కడ రెయిన్బోకి వెళ్ళండి వీళ్లే లీజుకి తీసుకుని దాన్ని నడుపుతున్నారు. ఒక్క నాన్ కోవిడ్ పేషెంట్ కూడా ఈ సి కేటగిరీ ఆసుపత్రిలో రెయిన్బోలో లేవు. అందుకని ఇది వెంటనే ఇటువంటి వాటి మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎంత అమానుషం అంటే 15,000 షేర్ బెడ్ వాల్యూ ఇద్దరికి ఒక రూమ్ ఇచ్చి రోజుకు 15,000 2 రోజులు ఐసీయూలో పెట్టి 5 రోజులు బిల్లు అది కూడా మొత్తం ఇది ఇన్కమ్ ట్యాక్స్ గాని అదేవిధంగా డిఎండిచో చర్యలు ఇప్పుడు దాకా తీసుకోలేదు పట్టించుకోవట్లేదు. జిల్లా అధికారులు లేదా విజిలెన్స్ ఎంక్వైరీ జరపాలి. అవసరమైతే అక్కడుండే పేషెంట్లని సంపూర్ణ రక్షణ కల్పించి ఆ విధంగా అక్రమంగా వసూలు చేసే వాటిని ఖండించాలని చెప్పేసి ఆ ఆసుపత్రిని అవసరమైతే సీజ్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు నాగరాజారావు న్యాయవాది. ఓకే థ్యాంక్ యూ.